కమిషన్ నోటిఫికేషన్ రాలేదు. రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో కౌంటింగ్ ఏంటని మీ అందరి ముందు జనవరి 9 చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి నోవటెల్ హోటల్లో నేను నోటిఫికేషన్ ఇచ్చాను. మన రాష్ట్రమే అంత దరిద్రమా మన తెలుగు రాష్ట్రాలైనా ఈ నార్త్ ఇండియన్స్కి? ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అవుతుంది వేరు ఊరు లేని పార్టీలతో, నాకు పర్మిషన్ లేదని ఇదిగో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ సెక్రటరేట్ లీజర్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఆఫీసర్స్ అందరూ నన్ను అరగంట నుంచి అడ్డుకున్నారు. ముందన్నారు మీకు పర్మిషన్ లేదు, తర్వాత అన్నారు మీకు వెహికల్ మీద పర్మిషన్ లేదు, అయితే మూడోసారి అన్నారు పాస్ తీసుకొని నడిచేళ్ళండి అని నడుస్తున్నా. బాబు మీరందరూ చూశారు కదా 2747లో 3 హెలికాప్టర్లో తిరిగింది. నేను ఒక్కడే ఈ భూమి మీద, అదానీ తిరగలేదు, అంబానీ తిరగలేదు, మోదీ తిరగలేదు, అమెరికన్ ప్రెసిడెంట్లు తిరగల. అలాంటిది ఇప్పుడు మీ కొరకు ఎందుకు ఎలక్షన్స్ సీక్రెట్స్గా ఏప్రిల్లో 3 రోజుల తర్వాత నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టి మే వరకు ఈవీఎంలు మార్చుతున్నారని అందరికీ తెలుసు. సో ఆనరబుల్ హైకోర్టులో ఈరోజు పిల్లేశా, గాడ్స్ గ్రేస్ లిస్ట్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది. ఒకటే ఆర్గ్యుమెంట్ చేశాను ఈరోజు, ఏప్రిల్లో ఎలక్షన్ అయితే ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, ఎక్కడైనా ఎలక్షన్ అయినా 30-40 రోజుల్లో కౌంటింగ్ అవుద్దా? మన దేశంలో తప్ప ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో మే లాస్ట్ వీక్ ఎలక్షన్ పెట్టుకుంటారు, 3-4 ఫేజుల్లో కౌంట్ చేసుకుంటారు. మందేంటి డీల్ మేకింగ్ అనమాట ఇప్పుడున్న వాళ్ళతో. ఈవీఎంలు అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్లో అవ్వాలని జనవరి 9 మీడియాతో మాట్లాడా, ఇంకెవరైనా మాట్లాడారా, ఎవరైనా ఆర్గ్యూ చేశారా? అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదట, ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్కి, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్కి సీక్రెట్గా ఏం నడుపుకుంటున్నారు? ఆ రోజు నడుపుకున్నారు జనవరి 9, ఇప్పుడు నడుపుకుంటున్నారు. మీరు ఎంతకాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ దేర్, ముఖ్యంగా పబ్లిక్, తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను. హైదరాబాద్ సిటీలో 50% ఓట్లే వేయలేదు. ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు 2%, 3% ఉన్న కుల కుటుంబ పార్టీ. మనం ఒక బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ 90% మనం ఉన్నాం. మన ఆట పార్టీలు ఎందుకు బీసీ కాపు 60-70% ఉన్నాడు ముఖ్యమంత్రి కాలేదు? 12 మంది రెడ్లు అయ్యారే, రేవంత్ రెడ్డి నా తమ్ముడు, నేను ఆశీర్వదించాను మీకు తెలుసు, నేను రెడ్లకు వ్యతిరేకను కాను. 3 కమ్మలు అయ్యారే, 3 బ్రాహ్మిన్లు అయ్యారే, 1% ఉన్న వైశ్య రోషయ్య గారు మనం కష్టపడి ముఖ్యమంత్రి చేసామే. బీసీ కాపు బడుగు బలహీన వర్గాలు మాత్రం ముఖ్యమంత్రులు అవ్వకూడదు, రాజ్యాధికారం రాకూడదు. అందుకనే ఇంకొకటి ఈరోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దగ్గర కారణం ఏంటి, ఇంతవరకు నేను ప్రశ్నించలే, పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ, అప్పులు రాష్ట్రం ఏదైనా అప్పిద్దాం, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని, ఆయనకి నా డబ్బు వద్దు నేను వద్దన్నట్టు ఉంది. అర్థమైందా? ఈ సెక్రటరేట్ కూడా రెడీ 360 కోట్లు అప్పు తీసుకున్నారట. సెక్రటరేట్ మీద ఎవరైనా అప్పు తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రపంచంలో 197 దేశాల్లో ఎవరైనా తీసుకున్నారా? దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా తీసుకున్నారా? ప్రపంచంలో సెక్రటరేట్ మీద అప్పు తీసుకోరు, కిడ్నీలైనా అమ్ముకుంటారు కానీ, అంటే సెక్రెట్ అమ్ముకుంటారు, కొందరు కిడ్నీలు అమ్ముకుంటారు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఎవరు అమ్ముకోకండి, అవసరం ఉన్న వాళ్ళు 3 నెలలు వెయిట్ చేయండి, ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి. మీడియా మీరు బ్రేకింగ్లు ఇస్తేనే కుటుంబానికి 5 కోట్ల అప్పు తీర్చే సత్తా నాకు ఉంది. నన్ను మీరు గెలిపించారా మీ కుటుంబ అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది, లేదా ఇప్పుడున్న కుటుంబానికి 5 కోట్ల అప్పు ఉంది, అది 10 కోట్లు అవుద్ది, శ్రీలంకలాగా ఇండియాలో
గొడవలు అవుతాయి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య కొట్లాడుకోమంటారు. కనుక ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లేశాను 6 కోట్ల ఆంధ్రుల తరపుని. ఏమని, దేశమంతా ఎలక్షన్స్ మేలో జరుగుతున్నాయి, మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే వారం నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ జరిపించి మే వరకు 40 రోజుల వరకు కౌంట్ చేయట్లేదు, ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయి, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వయలేటెడ్ అవర్ ఆంధ్ర పీపుల్ అండ్ వేరియస్ ఆర్టికల్స్ ఐ హావ్ కోటెడ్ బిఫోర్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే. దే హావ్ అడ్మిటెడ్ అవర్ కేస్. ఈరోజు కేసుని అడ్మిట్ చేశారు, నెంబర్ కూడా చేసేసారు. వీలైతే మండే ఆర్డర్ వస్తుంది. మనకి న్యాయము జరగకపోతే నా పిలుపుకి మీరందరూ సిద్ధంగా ఉండండి. ప్రజాశాంతి పార్టీకి ఎలా లేదట, ఇప్పుడు పార్టీల మీటింగులు అన్నిటికీ మీటింగులు ఉన్నాయట, మా పార్టీకి ఎలా లేదట. ఎలాగ ఎలక్షన్లు జరుగుతాయో నేను చూస్తా, మీరు చూస్తారు, టీచర్స్ ఆఫీసర్సు గవర్నమెంట్ స్టాఫ్ అవసరమైతే అందరూ ఎలక్షన్స్ బాయ్కట్ చేద్దాం. తెలంగాణలో 50% బాయ్కట్ చేశారు, ఇప్పుడు 100% బాయ్కట్ చేస్తా. ప్రజాశాంతి పార్టీకి న్యాయం జరిగితే 90% ఉన్న బడుగు బలగిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆనరబుల్ హైకోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్ డూయింగ్ జస్టిస్. లెట్ అస్ వెయిట్ టిల్ మండే. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లారిటీ ఇచ్చానా?